అందరికీ నమస్తే, నేను రామారు. వెల్కమ్ టు సైరామ్ టెరస్ గార్డెన్. ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది మన గార్డెన్ పనులు చేసి, మన గార్డెన్లో వీడియోస్ చేసి. సో కొన్ని అనివార్యాల కారణాల వల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయలేకపోయాను, అండ్ గార్డెనింగ్ వర్క్ కూడా నేను ఎక్కువ పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనకి చాలా రేర్గా కాచే మన పింక్ జామకాయ ఉంది కదా, పింక్ జామ చెట్టు, అది మళ్ళీ ఒక మూడు కాయలు వచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ టైము మీకు ఇదే చెట్టుకి రెండు కాయలు కోసి చూపించాను. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మూడు కాయలు వచ్చాయి అన్నమాట. దాని గురించి మీకు చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ కంటెంట్లోకి వెళ్ళే ముందుగా, మీరు మొదటిసారి నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, లేట్ చేయకుండా వెంటనే ఈ జామకాయలు చూసేద్దాం. పదండి, ఎక్కడ 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 మన పింక్ జామకాయలు ఎక్కడా? చూసారా ఫ్రెండ్స్, చూసారా అసలు ఎంత బాగా వచ్చేసాయో. లాస్ట్ టైం కన్నా కూడా నేను ఈసారి ఎక్కువ టైం వీటిని ఉంచాను ఫ్రెండ్స్. లాస్ట్ టైం తెలియకుండా కొంచెం పచ్చిగా ఉండగానే వాటిని కోసేసాను నేను. సో ఈసారి మాత్రం ఇలాగే వదిలేశాను. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, దగ్గర 2 నెలలు అవుతుంది నేను వీటికి ఎలాంటి కేర్ అనేది తీసుకోలేదు. సో నేను చాలా బిజీగా ఉండడం వల్ల ఎలాంటి కేర్ తీసుకోలేదు మొక్కలకి. కేవలం మనం ఇస్తున్న వాటర్ తోటే ఇది పెరిగింది ఫ్రెండ్స్. అలాగే వర్షం నీరు కూడా చెట్లకి ఎంతో మంచిది ఫ్రెండ్స్. చాలా మంచి బలం చేకూరుతుంది వర్షం నీళ్ళతోటి. సో వీటి వల్ల ఈ సైజు వచ్చాయన్నమాట, లేకుంటే ఇంకా బాగా వచ్చేది మన ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల. అండ్ మొక్క మాత్రం చాలా గుబురుగా పెరిగింది ఫ్రెండ్స్. చూడండి, చూసారా? లాస్ట్ వీడియోలో కూడా మీకు నేను చూపించాను, మరొక జామ చెట్టు కాయలు చూపించాను కదా మీకు. సో ఆ టైంలో చూపించినప్పుడు ఈ చెట్టును కూడా మీకు చూపించాను. చాలా బాగా బుషీగా పెరిగింది ఫ్రెండ్స్. చిన్న చిన్న జామ చెట్లే మనకు కాయలు కాయాలంటే ఏం చేయాలి, సో అనే దాని మీద కూడా మీకు నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి ఆ వీడియోలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఈ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ప్రతిసారి ఎప్పుడైనా సరే మొక్కని సెలక్షన్ చేసుకున్నప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కనే చూస్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్, నర్సరీలో నుంచి. అండ్ ఇంకోటి, ఇది మాత్రం గ్రాఫ్టెడ్ మొక్క కాదు, ఇది నేను సీడ్ నుంచి పెంచిన మొక్క. సో సీడ్ నుంచి పెంచిన మొక్కకు కూడా మనం చాలా తొందరగా కాయలు కాయించవచ్చు అనేది నేను ప్రాక్టికల్గా చేసి చూశాను ఫ్రెండ్స్. చాలా చిన్న మొక్క ఇది నేను తెచ్చింది, అయితే నాకు ఇది వేరే వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఆ మొక్కను తీసుకొచ్చుకొని నేను ఫస్ట్ ఒక చిన్న కుండీలో పెట్టాను. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఈ బకెట్లోకి షిఫ్ట్ చేశానో, చాలా ఫాస్ట్గా గ్రో అయిపోయింది మొక్క. అండ్ పూత రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ మొక్కను పెట్టుకునేటప్పుడు ఎరువు విషయానికి వస్తే ఫ్రెండ్స్, మట్టి మిశ్రమానికి వస్తే 30% మట్టి, 30% వెర్మి కంపోస్ట్, 30% కోకోపీట్ అండ్ 10% నీమ్ కేక్, ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని మొక్కను పెట్టుకోవాలి. సో అప్పుడప్పుడు రెగ్యులర్గా మనం వీక్లీ వన్స్ ఏదో ఒక ఫర్టిలైజర్స్ చేసుకుంటూ వీటికి ఇస్తూ ఉండాలి. సో నేను రెగ్యులర్గా ఇచ్చేది మీ అందరికీ తెలుసు కదా, ఎగ్ ఆయిల్. నా గార్డెన్లో ఎప్పుడైనా సరే ఎగ్ ఆయిల్ మొక్కలకు నేను ఇస్తుంటాను. ఆ తర్వాత వేరే మీకు వీడియోస్ చూపించడం కోసం నేను చేసే ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తుంటాను. ఎక్కువ శాతం అయితే ఎగ్ ఆయిల్ నేను ఇస్తాను, అలాగే ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తుంటాను. ఓహెచ్ఎన్ ఫ్రెండ్స్, ఓహెచ్ఎన్ స్ప్రే చేస్తే ప్రతి ఒక్క మొక్కకి మొగ్గలు అనేది వస్తుంది. సో ఓహెచ్ఎన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఓహెచ్ఎన్కి, మొక్కల పెరుగుదలకి. అండ్ అలాగే పూత కాపు రావడానికి కూడా ఓహెచ్ఎన్ బాగా పనిచేస్తుంది. దాంతోపాటుగా బయో ఎంజైమ్ తయారు చేసాం కదా మనం, సిట్రస్ ఫ్రూట్స్కి సంబంధించిన పీల్స్ తోటి బయో ఎంజైమ్ తయారు చేసుకున్నాం కదా, ఆ బయో ఎంజైమ్ వల్ల కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఈ మొక్క చూడండి ఫ్రెండ్స్, దీనికి లాస్ట్ టైం వీడియోలో మీకు నేను జామకాయ కోసి చూపించాను కదా. సో దాని తర్వాత ఒక మూడు కాయలు ఉంటే ఒకటి కోతి సేమ్ ఇలాగే కట్ చేసిందన్నమాట. కోతి వస్తుంది మా గార్డెన్లోకి, అది అలవాటైంది బాగా. అది వచ్చేసి కాయని గీరి వెళ్ళిపోతుంది. సో అంతకుముందు ఒక కాయని ఇలాగే గీరింది, మేము కోసేసాం దాన్ని. అండ్ దీనిని కూడా మొన్న 2 డేస్ బ్యాక్ వచ్చి ఇక్కడ గీరింది, అప్పుడు దానికి పచ్చిగా అనిపించిందో మరి ఇది కొరికిందో గీరిందో కానీ మేము అబ్జర్వ్ చేయలేదు. బట్ అది చేసిన పనే ఇది, మరి పంటితో ఘాటు పెట్టిందా లేదంటే దాని గోర్లతోటి గీకిందో తెలియదు. సో ఇది కూడా పండిపోయింది ఫ్రెండ్స్, మరి ఇది తినచ్చో తినకూడదో నాకైతే తెలియదు. దీన్ని కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇదే మొక్కకి ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్, దీన్ని కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము.
ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ కట్ చేసిన తర్వాత మీకు నేను నెక్స్ట్ చెప్తాను. చూసారా, ఇప్పుడు మనం ఈ మూడు కాయలు కోసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చెట్టుకి ఏం చేయాలనేది నేను చెప్తాను. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఉన్న కాయలన్నీ కోసేసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ చెట్టుకి ఏమి కాయలు లేవు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఉంది కదా ఈ టిప్పుని మనం కట్ చేసేయాలి. ఇలా ఇలా కట్ చేస్తే మనకి ఇక్కడి నుంచి కొత్త చిగుర్లు అనేది రావడం స్టార్ట్ అయ్యి దానికి వెంటనే పూత అనేది ఓపెన్ అయిపోతుంది. సో అన్ని ఆకులకి మనం అలాగే ఇట్లా టిప్స్ కట్ చేసుకోవాలి. ఇలా అన్ని టిప్స్ కట్ చేయడం వల్ల మనకి మొక్కకి కొత్త చిగుర్లు అనేది రావడం, బ్రాంచెస్ ఎక్కువ రావడం స్టార్ట్ అయ్యి దాని ద్వారా మనకి కాయలు అనేది వస్తాయన్నమాట. అండ్ రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి ఫ్రెండ్స్. నాకు వీలు పడక నేను పట్టించుకోలేదు మొక్కలని. సో దాని ద్వారా కూడా మనకి తొందరగా ఈల్డ్ అనేది రాకుండా ఆగిపోయింది. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ముదురాకులు కూడా మనం తీసేసుకోవాలి. ఇలా ముదురాకులు తీసేసుకుంటూ ఉంటే ఆ ప్లేస్లో నుంచి కూడా మనకి కొత్త చిగుర్లు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మనకి అక్కడి నుంచి కాపు అనేది కూడా స్టార్ట్ అవుతుంది పూత వచ్చేసి. సో ఈ విధంగా మనం జామ చెట్టుని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జామకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ మొక్కకు కూడా కాయలు మొత్తం అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ దీని కూడా అదే టెక్నిక్ యూస్ చేసేసి మనం కొత్తగా పూత చిగుర్లు అనేది తెచ్చుకోవాలి. సేమ్ ఇలాగే టిప్స్ కట్ చేసుకోవాలి అండ్ ముదురాకులన్నీ తీసేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి తొందరగా మళ్ళీ పూత అనేది తొందరగా చిగుర్లు అనేది వచ్చేసి పూత స్టార్ట్ అయిపోతుంది. జామ ఇదొక చెట్టు ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర, తైవాన్ జామ. ఇది కూడా తైవాన్ కాయ లోపల పింక్ ఉంటుంది. సో చూసారా, ఇది కూడా మొత్తం పిందెలతో ఉంది. ఇదొకటి కొంచెం సైజ్ వస్తుంది. అండ్ వీటికి నేను అసలు ఏ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వలేదు దాదాపు 2 మంత్స్ నుంచి. నేను ఎప్పుడైనా కుదిరి ఇద్దామనుకున్న రోజు కంటిన్యూగా వర్షాలు పడడం, వర్షాలకి నేనేమి ఇవ్వలేకపోయాను. అండ్ పెస్టిసైడ్స్ కూడా మనం నేచురల్గా పెస్టిసైడ్స్ తయారు చేసుకుంటాం కదా, అవన్నీ స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటికి మిల్లీ బగ్స్ ఒకటి నేను చూశాను నా చెట్లకి, అవి తప్ప వేరే ఏమీ రాలేదు జామ చెట్లకి. సో చూసారా ఫ్రెండ్స్, జామకాయలు ఏ విధంగా ఉన్నాయో. సో ఈ విధంగా మనకు నచ్చిన ఫ్రూట్స్ని మనం ఇంట్లోనే పండించుకొని తింటుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి వీటిని కట్ చేసి లోపల ఎలా ఉందనేది చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, లోపలంతా పింక్ కలర్గా ఉంది, బయట కూడా పింక్ కలర్గా ఉంది కాయ. కోస్తుంటేనే జామకాయ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మీరు కూడా జామకాయ చెట్లని, జామ చెట్లని, మీకు నచ్చిన అన్ని రకాల పండ్ల మొక్కలను కూడా పెంచుకొని మీరు కూడా టేస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ నా వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రామారావు.